ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తెలుగుదేశం పార్టీని ఒక్కొక్కరుగా వీడిపోతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ను కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్కు లోకేష్కు పోలిక పెట్టి లోకేష్ను ఉతికి ఆరేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్ నేతలు పార్టీ నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. కారణం ఏంటంటే లోకేష్ను చూపిస్తున్నారు. లోకేష్ వల్ల పార్టీ నాశనమైపోతుందని, ఆయన హవా ఎక్కువైందని, లోకేష్ ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో తెలియకుండా మాట్లాడుతున్నాడని, అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నామని అంటున్నారు చాలామంది. ఇక ఎన్టీఆర్ మనవడిగా చంద్రబాబు కుమారుడిగానే లోకేష్కు పేరుంది. సొంతంగా ఇమేజ్ ఏమైనా ఉందంటే అదేమీ లేదని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉండగా లోకేష్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రి పదవి ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అయినా ఎమ్మెల్సీ పదవి ఉండడంతో ఆయన అసెంబ్లీకి వెళుతున్నారు. ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సతీమణి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి లోకేష్ జూనియర్ ఎన్టీఆర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గురించి చెబుతూ నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్కు భయపడుతున్నారని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మాత్రమే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే విధంగా వంశీ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజకీయాల్లో చర్చలు జరుగుతున్న సమయంలో లక్ష్మీపార్వతి తన ఇద్దరు మనవళ్ల గురించి ఒక మీడియా ఇంటర్వ్యూలో స్పందించారు. నారా లోకేష్ను చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మీద బలవంతంగా రుద్దుతున్నారని ఆమె అన్నారు. మీ మనవడు లోకేష్పై ప్రేమ లేదా అనే ప్రశ్నకు స్పందిస్తూ తనకు అపారమైన ప్రేమ ఉందని, ఎందుకంటే 60 సంవత్సరాల వయసు దాటిన తనపై భయంకరమైన నిందలు వేసిన వాడిపై ప్రేమ కాక ఇంకేముంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలలో దారుణంగా పరిపాలన చేశాడని లక్ష్మీపార్వతన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్క పథకమైనా సరిగ్గా అమలు చేసిందని ఆమె ప్రశ్నించారు. నారా లోకేష్ది చీప్ మెంటాలిటీ అని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు పుత్రుడిపై ప్రేమతో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధపడ్డాడని ఆమె అన్నారు. లోకేష్ నాకు మనవుడు అనే పదాన్ని వినడానికి కూడా బాధ కలుగుతుందని లక్ష్మీపార్వతి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కాపాడతారని తాను చెప్పలేనని, కానీ లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ 100 రెట్లు బెటర్ అని లక్ష్మీపార్వతి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్కు నటన, ప్రజలను మెప్పించే నటన చాతుర్యం, మంచి భాష, మంచి వాక్చాతుర్యం ఉన్నాయని లక్ష్మీపార్వతి అన్నారు. ఎవరో రాసిచ్చే స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదవలేని లోకేష్కు ఎన్టీఆర్కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని లక్ష్మీపార్వతి అనడం విశేషం.